ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన మాట, యూ నీడ్ టు హ్యావ్ రాడికల్ ఫెయిత్, తీవ్రమైన విశ్వాసం. ఎంతమందికి తీవ్రమైన విశ్వాసం ఉంది? చేతులు ఎత్తండి. తీవ్రమైన విశ్వాసం ఉన్న వారు వారి జీవితంలో సూపర్ న్యాచురల్ థింగ్స్ చేస్తారండి, గొప్ప కార్యాలు సాధిస్తారండి, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగుతాయండి, గొప్ప సూచనలు వారి జీవితంలో చూస్తారండి. తీవ్రమైన విశ్వాసం కలవారు ఎప్పుడు ఎలా ఉంటారంటే వెనక కూర్చోరు, వారు ఎప్పుడు ముందుకుంటారు. నేను 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 నేను, బైబిల్లో నేను నేను అనేటప్పుడు ఒక వ్యక్తి కనబడతారు, ఎవరా వ్యక్తి చెప్పగలుగుతారా? అన్నిట్లో ముందు ఎగురుతాడు ఆయన ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, పేతురు. ఆయన ఎప్పుడు నేను, అన్నిట్లో నేను, ప్రతిసారి నేను నేను అంటారు. ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. యేసు ప్రభు ఆయన కొండపైకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి దోణిలో పడుకున్నారు. దోణిలో పడుకుని చక్కగా వాతావరణం మారింది, సాయంత్రం అయింది, రాత్రి అయింది. ఆ దోణి అలాగే లాక్కుంటా 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 సముద్రం మధ్యలో గెలిపింది. వీరందరూ సముద్రం మధ్యలో గెలిపిన తర్వాత ఏమి లేచింది? తుఫాను. కెరటాలు పెద్దగా కొట్టుకుంటున్నాయి, తుఫాను లేచింది. వీరికి ఏం చేయాలో అర్థం కాలే, భయపడుతున్నారు, అటు ఇటు అల్లాడిపోతున్నారు, ఏమైపోతుందో అనుకుంటున్నారు. వారు సముద్రం మధ్యలో అల్లాడిపోతూ కొట్టుకుంటా ఉంటే దూరం నుంచి యేసు ప్రభుకి తెలుసా తెలీదా? తెలుసు. వారు సముద్రం మధ్యలో ఉన్నప్పటికే యేసు ప్రభు వారి దగ్గరికి ఆ తుఫాన్లో ఆయన దాటుకుని వారి దగ్గరికి వచ్చాడు. తుఫాను మధ్యలో యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు. యేసు ప్రభు ఆ నీటి పైన నడిచేటప్పుడు అందరూ ఏమన్నారు? భూతమో, దెయ్యమో. ఆల్రెడీ భయపడుతున్నారు పాపం. ఆల్రెడీ ఇంకా మేము చస్తాండ్రా, యేసుప్రభు కూడా లేడు ఇక్కడ, మనల్ని కాపాడే దేవుడు కూడా లేడు. భయపడేది ఎవరు? చేపలు పట్టేవారు. చేపలు పట్టేవారికి మామూలుగానే సముద్రం అంటే అలవాటు, కానీ వారు భయపడ్డారంటే అది ఎంత తీవ్రంగా ఉండుంటుంది మనం చూస్తాం వాక్యంలో. వారైతే భయముతో ఉన్నదప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి నిలబడ్డాడంట. ఆ నీటి పైన నడుస్తూ ఆయన కనబడేటప్పటికి వీరు భూతము సుమి అని భయపడి ఇంకా ఏడ్చుంటారు. ఎప్పుడన్నా మీ జీవితంలో భయం పైన భయం కలిగిందా? ఎప్పుడన్నా మీ జీవితంలో అరే ఇదే ఘోరంరా అంటే దీనిపైన ఘోరమా, అరే ఇదే కష్టం దీనిపైన కష్టమా, ఇప్పటికైనా పని అయిపోయింది ఇంకా ఇదా? కానీ జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన ప్రయాసని ఎరుగున్న దేవుడు, మన కష్టాన్ని ఎరుగున్న దేవుడు. మనకు తగిన సమయంలో ఆయనే మన సహాయమై ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? తగిన సమయంలో గాడ్ విల్ స్టాండ్ దేర్. మీరు వాక్యం ఎక్కడైనా చూడండి, అవసరతతో ఎదురు చూసిన వారు ఆయన సహాయాన్ని ఎప్పుడు పొందుకున్నారండి. ఆయన సహాయం మనం ఊహించినట్లుగా కనబడకపోవచ్చేమో, మన అనుకున్నట్టుగా మన ముందు కనబడకపోవచ్చేమో. ఈరోజు చాలామంది దేవుడు వారు అనుకున్నట్టుగా వారు ముందు కనబడాలని ఆశపడుతున్నారు. దేవుడు వివిధ రీతిలుగా కనబడేటప్పుడు నువ్వు దేవుడు కాదు పో అని తుణీకరించేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడ రాడికల్ ఫెయిత్ని చూస్తాం పేతురులో. ఆయన అంటాడు మీరు భయపడద్దు, ఇది నేనే అన్న వెంటనే పేతురు ఏమంటాడు తెలుసా? నీవైతే. ఈరోజు డూ యూ హ్యావ్ ద రాడికల్ ఫెయిత్? దేవా నువ్వు ఉన్నావు కాబట్టి, నీవు చేస్తావు కాబట్టి, నీకు సమస్తము సాధ్యము కాబట్టి. తెగిస్తారా? నువ్వు ఉన్నావు కాబట్టి నేను దూకుతా చేస్తారా? నువ్వు ఉన్నావు కాబట్టి నేను తెగిస్తా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను అడుగు ముందుకేస్తా, నువ్వు ఉన్నావు కాబట్టి ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ పేతురు అంటాడు నువ్వైతే నన్ను కూడా ఈ నీటి పైన నడిపిస్తానికి సెలవి చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు రమ్మని చెప్పు నేను వచ్చేస్తా అనుకుని చూడండి. అప్పటికే భయంతో ఉన్నారు, ఆ తుఫాన్ మధ్యలో ఇంకొక భూతమురా అని భయపడ్డారు. 12 మందిలో 11 మంది వెనక్కి కూర్చుంటే ఒక వ్యక్తి మాత్రం నువ్వైతే. ఈరోజు కెన్ యూ బీ దట్ నువ్వైతే? ఈరోజు ది గాడ్ వాంట్స్ రాడికల్ ఫెయిత్ అండి. పేతురు విషయంలో చూస్తే ఆయన అన్ని విషయంలో ముందు ఉంటాడు, ముందు ముందు, హీస్ ఫస్ట్. చెవు నరకాలన్నా ఫస్టే, చూశారు కదా? ఆయన కత్తి తీసుకుని
మనం ఆయన గురించి చాలా ఎగతాళి చేస్తాం కానీ ఆయన అన్నింటిలో ముందుంటా ముందుంటా దేవుడు అన్నాడు, వెరీ గుడ్ పేతురా, ఆ పెంటెకొస్త రోజు కూడా నువ్వే ముందుండు. నీకు ఆశ ఉంది చూడు, నీకు ఆ వాంచ ఉంది చూడు, నువ్వు ముందు రావాలని ఆశపడ్డావు చూడు, నేను వాడుకుంటా. ఈరోజు మీ జీవితంలో యు నీడ్ టు హ్యావ్ ద రాడికల్ ఫెయిత్, తీవ్రమైన విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. దేవుడు చెయ్యాల్సిందే, దేవుడు జరిగిస్తాడు. బైబిల్ అనేక మందిని చూస్తామండి రాడికల్ ఫెయిత్ అన్న మాట మెన్షన్ చేయలేదు, కానీ వారు చేసిన కార్యాలు రాడికల్ కార్యాలు. దానియేలుని ప్రార్థన చేస్తే సింహాల బోన్లు లేస్తాం, ఏం చేశాడైనా, నువ్వేమన్నా చేసుకో, నా దేవుని వైపు నాకున్న విశ్వాసాన్ని నేను కనబరుస్తాం, ఆపను, నేను ప్రార్థన చేస్తాం, ఆపను. ఆయన ఏం చేశారు, తీసుకెళ్ళి సింహాల బోన్లు వేశారు, కట్ షాట్. ఏమైంది, ఆయన సింహాల బోన్లో పడినా కూడా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనం చూస్తామండి ఈ వేర్ ఎవర్ యు సీ రాడికల్ ఫెయిత్, ఎక్కడైతే ఎవరైతే ఆ తీవ్రమైన విశ్వాసాన్ని కనబరిచారో ప్రతిసారి దేవుడు దిగి వస్తాం చూసామండి బైబిల్లో, ప్రతిసారి దేవుడు దిగి వస్తాం చూస్తాం. ఈరోజు మీకు తీవ్రమైన విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మామూలు విశ్వాసం కాదు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు, కానీ వారిలో ప్రత్యేకపరిచేది మిమ్మల్ని ఏంటి? 12 మంది శిష్యులు ఉండొచ్చు, కానీ 12 మందిలో పేతుర్ని కోరుకుని నిలబెట్టింది ఏంటి? తన తీవ్రమైన విశ్వాసం. హీ డిసైడెడ్, నేను ఉండాలి, నేను చెయ్యాలి, దేవుడైతే నేను నా ప్రాణాన్ని తెగిస్తున్నా. పేతుర్ని మన హేళనగా చూడొచ్చేమో కనుక ఆయన చేసిన కార్యం ద రిస్క్ ఇస్ అమేజింగ్. ఎంత ధైర్యం ఉంటే, ఇంకో మాటలు చెప్పాలంటే ఎంత ధైర్యం పక్కన పెట్టండి, ఎంతగా విశ్వాసం ఉంటే, ఎంతగా దేవుని నమ్మితే, ఎంతగా దేవుని మీద ఆధారపడితే, నువ్వైతే నేను నడుస్తా, నువ్వు అయితే ఇంకా అక్కడ ఇంకా నువ్వో కాదో నాకు తెలియట్లేదు, కానీ నువ్వు అయితే నేను నడుస్తా అని నీటిలో కాలు పెట్టాడు. తుఫాన్ మధ్యలో నీటిలో కాలు పెడితే మనుషుడు సంగతి ఏమవుతుంది? ఈరోజు మీ జీవితంలో కూడా ఎంతోమంది జీవితంలో పోరాటాలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, ఏమవుతుందో తెలియని పరిస్థితులు ఉంది. నేనా ఇప్పుడు కొత్తగా చేయాలా? కుదరదయ్యా, ఆల్రెడీ నేను అప్పులు సమస్యలు ఉన్నానయ్యా, ఆల్రెడీ నా జీవితం మునిగిపోయి ఉందయ్యా, ఆల్రెడీ కష్టంలో ఉన్నానయ్యా, ఆల్రెడీ చేయలేని పరిస్థితులు ఉన్నానయ్యా, ఐ కెనాట్. కానీ నిజమైన తీవ్రమైన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారంటే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా సరే ఆయన ఎడల విశ్వాసంతో ధైర్యంతో ముందుకు దిగుతానికి సిద్ధపడతారండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీకు తీవ్రమైన విశ్వాసం ఉందా? ఏంటి మీ సమాధానం? విశ్వాసము మాత్రమే కాదు, కానీ తీవ్రమైన విశ్వాసము, రాడికల్ ఫెయిత్. మనం చూస్తాము ఆ సింహాల బోన్లో దేవుడే దిగి వచ్చాడు, ఆ సింహాల నోరుని బంధించాడు, మూయించాడు. అదే రీతిగా రాడికల్ ఫెయిత్ చూసేటప్పుడు శద్రక్ మేషక్ అబ్దనగోల్ వారి జీవితంలో ఏమైంది? అందరూ ఆ సమయానికి ఆ గంట కొడితే అందరూ ఆ విగ్రహానికి మొక్కాలంటే మేము చేయము, మా దేవుడు రక్షిస్తాడు, ఆయన రక్షించినను రక్షించకపోయినను పర్వాలేదు, మేము నమస్కరించు, నా విశ్వాసం పోదు, మా దేవుడు సమర్థుడు, ఆయన మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు, హీఈస్ ఏబుల్ అండ్ హీఈస్ కేపబుల్ అండ్ హీ కెన్ సెట్ మీ ఫ్రీ అండ్ ఐ బిలీవ్ ఇట్. ఈరోజు వాట్ డి యూ బిలీవ్? ఏంటి మీ విశ్వాసం? దేనిని మీరు నమ్ముతున్నారు? దేని మీద ఆధారపడుతున్నారు? దేన్ని చూసుకుని మీ జీవితాలను ముందుకు అడుగేస్తున్నారు? ఈరోజు తుఫాన్ లేకపోతే, అంతా బాగుంటే, అంతా క్షేమంగా ఉంటే, మంచిగా నడుస్తానికి చక్కగా ఉంటే, అప్పుడు నేను దిగి అంతా క్షేమంగా కాబట్టి నడుస్తానని ఆశపడుతున్నారు. ఈరోజు ఎటువంటి తుఫాన్ అయినా దేవుడు మిమ్మల్ని రమ్మంటే విశ్వాసం తెలండి, దేవుడిని అడగండి, దేవా ఈ తుఫాన్లు దాటుకుని పోయే శక్తిని దయచేయ. యేసు ప్రభువు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు చేసినవే గొప్ప కార్యాలు అంటే, దేవుడు అంటున్నాడు మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు మీరు నా యందు విశ్వాసం ఉంచితే. ఈరోజు ఎంతమంది మనం యేసు ప్రభు ఎడల విశ్వాసం కలిగిన వారుగా ఉన్నాము? ఎంతమంది విశ్వాసము పరీక్ష పెడితే, ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ పరీక్ష పెడితే
ఎంతమంది విశ్వాసమో వాలిడేషన్ కనబడుతుంది. శత్రుకు విషయం అబ్దంగోళ్ళు అయితే వారి జీవితంలో చూస్తామో, నువ్వు మమ్మల్ని కాల్చినా పర్వాలేదు, మాకేం బాధలేదు, దేవుడు కాపాడతాడు, ఆయన కాపాడకపోయినా పర్వాలేదు. ఎంత బాగుంది కదా వాళ్ళ విశ్వాసము. ఈరోజు మనమైతే దేవుడు కాపాడాల్సిందే, కాపాడకపోతే దేవుడే కాదు, కాపాడకపోతే దేవుడే కాదు, కాపాడుతనే దేవుడు. అవునా? ఈరోజు చాలామంది అటువంటి తత్వంతో, మనస్తత్వంతో జీవిస్తున్నారండి. హీఈస్ గాడ్ బై ఆల్ బై హిమ్సెల్ఫ్. మీరు నమ్మినంత మాత్రాన ఆయన దేవుడు అయిపోలే, మీరు నమ్మినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోలే. ఆయన నిత్య సత్య నివాసి, నిత్య నివాసి, ఆయన నివసించే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు. మనం ఆయన నమ్ముతాం బట్టి మన జీవితంలో దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కానీ ఆయనకి లాభం కలిగేది ఏం లేదండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన విశ్వాసము పరిమళ చొప్పున ఆయన కార్యాలని, ఆయన శక్తిని మనలో ఉండి జరిగిస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారంగా సమస్త కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుని కొరకు తెగించింది ఏందో ఒకసారి పరీక్షించుకోదామండి. ఇంతకాలం మీరు దేవుని కొరకు తెగించింది ఏం లేకపోతే ఈ సంవత్సరం నేను వేడుకుంటున్నానండి, యేసు నామంలో వేడుకుంటున్నా. విశ్వాసముతో దేవుని నమ్మి మీ జీవితంలో తెగించి చూడండి, మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో చూడండి. మీరు చేసే తెగింపు ఎంత దీవెనగా మారుతుందో చూడండి. మీరు కనబరిచే విశ్వాసము ఎంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తానికి అవకాశంగా మారుతుందో చూడండి. శత్రుకు మేషకు అబ్దంగోళ్ళు అయితే వారు తెగించారు. రాజు అన్నాడు, అగ్నిని ఏడంతలు చేయి, ఇంకా అధికం చేయి. మామూలుగా కాలుస్తాం కాదు కానీ ఇంకా కాలాలి. వాక్యంలో చూస్తాం వాళ్ళని పడేస్తానికి వెళ్ళిన వారు కాలేలంట, వారిని అగ్నిలోకి వేస్తానికి వెళ్ళిన వారు కాలేరు. కానీ లోపట పడ్డవారు కాలేరా? అసలు ఏమవలే, అసలు ఏమవలే. వారి విశ్వాసము, ది రాడికల్ ఫెయిత్, వారి విశ్వాసము వారి మధ్య దేవుణ్ణి దింపింది. ఈరోజు మీ విశ్వాసము దేవుణ్ణి దింపగలుగుతుందా? ఈరోజు మీ విశ్వాసము కెన్ మేక్ గాడ్ కమ్ డౌన్? దేవుడు అంటాడు, నా బిడ్డలు నా మీద అంత విశ్వాసం పెట్టారు, నేను అన్యాయస్తుని కాదు, నన్నంతగా నమ్మిన వారిని నేను విడిచిపెట్టను, నా మీద ఆధారపడిన వారిని నేను విడిచిపెట్టను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ కమ్స్ అరౌండ్, ప్రపంచం మొత్తం విరోధంగా వచ్చినా కూడా నన్ను నమ్మారు. ఈరోజు మీరు ఎవరు నమ్ముతున్నారండి? ఎంతోమంది మానవులను నమ్ముతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద హోప్స్ పెట్టుకుంటున్నారు, ఎన్నోసార్లు కుమిలిపోతున్నారు, నిరుత్సాహపడుతున్నారు. ఆ మనిషి సహాయం చేస్తారు, ఈ మనిషి చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుని విఫలమైపోయి దుఃఖంతో, వేదనతో, బాధతో జీవిస్తున్నారు. నేను ఒకటే అంటున్నానండి ఈరోజు, మీరు నిజముగా తగ్గించుకుని ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద రాడికల్ ఫెయిత్, దేవుని వైపు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నేను సమర్పించుకున్నా, నేను ఇంకా మనుషుల వైపు చూడను, నేను మనుషుల మీద ఆధారపడను, నేను దేవుణ్ణి నమ్మాను, దూకుతా, ఆయనే చూసుకుంటాడు. టుడే గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ, మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేయమంటున్నాడండి. రాడికల్ ఫెయిత్, అధికమైన విశ్వాసముతో మీరు క్రీస్తు కొరకు నిలబడాలి. ఈరోజు దేవుడు మీ జీవితాన్ని గణపరచబడాలంటే, దేవుడు మీ జీవితం ద్వారంగా గణపరచబడాలంటే, మీరు ఎంతగా నిశ్చయించుకుని నిలబడుతున్నారు అనేది ముఖ్యమండి. టుడే గాడ్ వాంట్స్ రాడికల్ ఫెయిత్, రాడికల్ ఫెయిత్, తీవ్రమైన విశ్వాసం. తీవ్రమైన విశ్వాసం వేరు, తీవ్రమైన విశ్వాసం లేదు. ఐ బిలీవ్ ఇట్స్ లైక్ ఫ్లడ్డింగ్. దేవ 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 దేవ, నువ్వు చేయాల్సింది 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 చేయాల్సిందే. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్తాడండి. యూదుల్ ట్రెడిషన్ లేదు, ఒక ట్రెడిషన్. ఒక రాత్రి ఆయన పడుకుని ఉంటే వచ్చాడంట పక్కింటోడు, టపడపడపడ తలుపు కొట్టి, ఇంట్లో ఏమైనా రొట్టుందా, ఇంట్లో ఏమైనా రొట్టుందా, బయట నుండి వచ్చారయ్యా, వారికి పెట్టాలి, వారికి పెట్టాలి, నా దగ్గర లేదు, నీ దగ్గర ఉందా అంటే, నా పిల్లలు పడుకున్నారు డిస్టర్బ్ చేయొద్దు, నేను బిజీగా ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దు, నాకు అది లేదు ఇది లేదు డిస్టర్బ్ చేయొద్దు అంటే, మరలా 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 కొట్టి కొట్టి అడుగుతా ఉంటే, ఆయనకి ఇవ్వాలని మనసు లేకపోయినా, ఇస్తానికి ఓపిక లేకపోయినా, ఈయన తలుపు బాది చంపి అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చేరా బాబు,
ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటి అది దేవుడు మీకు ఇస్తాడనే విశ్వాసము, ఇవ్వగలడు అనే విశ్వాసముతో ఆయనని విశ్వాసంతో తలుపు బాదుతున్నారు? నువ్వు తెరవాల్సిందే, నువ్వు చేయాల్సిందే, నా కుమారుని రక్షించాల్సిందే, నా ఇంట్లో నీ కార్యం జరగాల్సిందే, నాకు కావలసిన విడుదల కలగాల్సిందే. ఆర్ యు ఫైటింగ్? ఈరోజు అంత నాకింగ్ వెళ్ళిపోతున్నా. దేవుడు అని వెతుకుడి, తట్టుడి, మీరు వెతకాలి, తట్టాలి, అడగాలి. ఏంటి తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు దేవుడు ఇయ్యబడను, తెరవబడను, దొరుకును అన్న తర్వాత ఎవడది మరలా దొరకదేమో, తెరవబడదేమో, ఇవ్వబడదేమో. దేవుడు నేను ఇస్తాను అంటున్నాడండి. మీరేమైతే నా నామంలో తండ్రిని అడుగుతారో మీకు అనుగ్రహించబడిందని మీరు మొదటగా నమ్మండి అంటాడు యేసు ప్రభు. యు బిలీవ్ దట్ యు హావ్ రిసీవ్డ్ వాట్ ఎవర్ యు ఆస్క్డ్ ఇన్ మై నేమ్, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు ఈ సంవత్సరంలో ఏ ఒక్కరూ వ్యర్థంగా పోకూడదండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసం కలిగి ఉంటావు. ఏమనుకుంటున్నావు నా గురించి దేవుడు అడుగుతున్నాడు. నిజంగా ఉపవాసం అండి, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ దేవుడు మీ జీవితంలో కార్యము జరిగిస్తాడు అని ఎదురుచూపుతో చేస్తున్నారా, లేకపోతే ఇస్తే ఇచ్చాలే, ఏదో చెప్పిపోతాను, చేస్తే చేసేళ్ళే అన్న మనస్తత్వం ఉంటా మాత్రం ఏది జరగదండి. ఎంతమంది మీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి నేను ఒక కార్యాన్ని ఎదురు చూస్తున్నాను అంటారు, చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? అలాగే లేచి నిలబడండి. మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మండి. షో యువర్ రాడికల్ ఫెయిత్, మీ విశ్వాసం. దేవుణ్ణి ప్రశ్నించకండి. దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావు, కానీ ఆయన చేసేది మన మేలు కొరకే. దేవుడు చేసే కార్యాలు మన ఊహకి ఎక్కవ అందవు, కానీ ఆయన చేసే సమస్తం మన మంచి కొరకే. అన్యాయము చేయని దేవుడు అండి, అన్యాయము చేయడని దేవుడు అండి. ఆయన కృప కనిక్రమలు మనం వేడుకోదామండి. ఆయన దీనుల్ని హెచ్చిస్తాడు, దీనుల్ని హెచ్చిస్తాడు అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు, అంత దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు దీనులవుతే, మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడండి. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. మీ బాస్కి అది హెచ్చించేది, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అది హెచ్చించేది, మీకు అనుకూలంగా ఉన్న వారికి అది హెచ్చించేది, అధికారులు కదా మిమ్మల్ని హెచ్చించేది. హెచ్చింపు దేవుడి దగ్గర నుంచి వస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. Only God alone can give you honor. Only God alone can give you victory. Only God alone can give you all the blessings that you need. విశ్వాసం తో చెప్పండి, దేవా నేను నమ్ముతున్నానయ్యా. I have faith, Lord. నీవు కార్యాన్ని జరిగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. నీ కార్యం సాధ్యమని నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా, నా జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా. నేను దూకుతానయ్యా, నువ్వు చేస్తావని నమ్ముతున్నానయ్యా. I don't care what the world says. నేను నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు అని నమ్ముచున్నాను. నేను నమ్మిన దేవునికి సాధ్యమని నమ్ముచున్నాను. పరిస్థితి అసాధ్యంగా కనబడచ్చు, లోకానికి అసాధ్యంగా కనబడచ్చు, ఇది కుదరని పరిస్థితి, కుదరని కార్యం అని అనిపించవచ్చు, కానీ దేవా నేను నమ్ముతున్నాను, నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా. తుఫాన్లు చూసి భయపడనవద్దు, కిరణాలను చూసి భయపడనవద్దు, అటు ఇటు నా దృష్టి మళ్ళనవద్దు, వారికి వీరికి భయపడనవద్దు, మనుషుల మాటలకు బెదరనవద్దు, మనుషుల నిరుత్సాహానికి గురి కానవద్దు అయ్యా. నేను నిన్నే నమ్ముతున్నాను, నీవేనా ఆధారమయ్యా, అయ్యా నీవేనా కొండ, నీవేనా కోట, నీవే నమ్మదగిన దేవుడు అయ్యా. నీ పాదాలే పట్టుకుంటా దేవా, నీ శరణను వేడుకుంటానయ్యా. దేవా నీవు లేకపోతే గతి లేరయ్యా నాకు, నీవు లేకపోతే మేము వర్ధిల్లలేమయ్యా, నీవు లేకపోతే మా వల్ల ఏది కుదరదయ్యా. నీ ఆత్మ తోడు, నీ ఆత్మశక్తి, నీ ఆత్మ సహాయం నాకు దయచే. అడగండి, దేవుని అడగండి, మనస్ఫూర్తిగా దేవుని అడగండి. షో యువర్ ఫెయిత్, మీ ప్రార్థనలో మీ విశ్వాసాన్ని కనబరచండి, మీ ప్రార్థనలో మీ విశ్వాసాన్ని కనబరచండి, మీ ప్రార్థనలో మీ విశ్వాసం కనబడాలి, మీ ప్రార్థన పరలోకం చేరాలి, దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి, దేవుడు జవాబిచ్చాడని మీరు నమ్మాలండి. మీ హృదయంలో ధైర్యం కలగాలి, ఆ మనశ్శాంతిని పొందుకోవాలి. యెస్, గాడ్ హర్డ్ మై ప్రేయర్, దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎటువంటి స్థితినైనా మారుస్తున్నాడు, ఎటువంటి ఆటంకాలను తుడిచివేస్తున్నాడు, ఎటువంటి అసాధ్యమైన కార్యమైన దేవుడు సాధ్యపరుస్తున్నాడు. హీఈస్ గోన్ ప్రమోట్ మీ, హీఈస్ గోన్ బి లిఫ్ట్ మీ అప్, హీఈస్ గోన్ ప్రొవైడ్ ఫర్ మీ.
నాకు అనుగ్రహించేది దేవుడే, నా సహాయము దేవుడే, నన్ను హెచ్చించేది దేవుడే, ఆయన ఉద్దేశము, ఆయన దర్శనము నా జీవితంలో జరుగుతుంది. అడగండి, దేవాడు నీ దర్శనాన్ని నాకు దయచేయ్యా, నా జీవితానికి ఒక గురి దయచేయండి అయ్యా. నేను అనుకునే ఊహించున్నాయి కాదయ్యా, నీ చిత్తము నా జీవితంలో ఏదోందో దాన్ని బయలుపరచండి అయ్యా. నీ చిత్తము తగినట్టుగా జీవించాలయ్యా. అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు జరిగించగలిగిన దేవుడు అండి. మీకు అర్థం కాదు ఆయన చేయగలిగిన కార్యములు. ఏ కంటికి కనరావు, చెవుకు వినరావు, హృదయంకి గోచరం కావో, ఆయన మీ పట్ల కలిగి ఉండే ఉద్దేశములు అవి మానవుడికి గ్రహించుకోలేటండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మిమ్మల్ని దీవిస్తే, దేవుడు మిమ్మల్ని విడిపిస్తే, మీ జీవితం బట్టి దేవుని నామం మహింపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నా జీవితం బట్టి నీ నామం మహింపరచబడాలి. చెప్పండి, మీరు ఏమి చేస్తున్న వారైనా, చదివేవారో, వ్యాపారం చేసేవారు, ఏమి చేసేవారు, దేవా నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలి. మేక్ ఇట్ ఎ డిసిషన్, ఒక నిర్ణయం చేయండి. దేవా నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలి, నన్ను వాడుకోయ్యా, నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలి. అది ఎంత పోరాటమైనా నీ నామం మహింపరచబడాలయ్యా. ఎంత పెద్ద పోరాటమైనా కూడా పర్వాలేదు, దేవుడు అంత ఘనతను మీకు ఇస్తాడు. మిమ్మల్ని మనుషులు అందరు తృణీకరించేమో కానీ వారు అందరి ముందు మీ నామాన్ని హెచ్చించగలిగిన దేవుడు అండి. ఆయన నామానికి మహిమ తీసుకురాగలిగిన దేవుడు అండి. మనుషులందరూ మిమ్మల్ని తీసివేసి పడేయచ్చేమో కానీ మిమ్మల్ని గణపరిచే దేవుని ఘనతని అంగీకరించలేని వాడు ఎవడూ లేడు. అందరూ అంగీకరించాల్సిందే, అందరు గౌరవించాల్సిందే, అందరూ నమస్కరించాల్సిందే. ఇది దైవ కార్యము. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి మనవిని నువ్వు వేడుకోమని వేడుకుంటున్నామయ్యా. మాకు కావాల్సిన రాడికల్ ఫెయిత్, అధికమైన విశ్వాసం, పోరాడే విశ్వాసమయ్యా. నీవు చేస్తావో, పరిస్థితులు ఎలాగున్నా సరే, స్థితిగతులు ఎలాగ కనబడినా సరే, నిన్ను నమ్మాలయ్యా. మా చుట్టూ ఉన్న పరిస్థితులు కాదయ్యా, దేవా రోషం కలిగిన వారిగా మమ్మల్ని చెయ్యయ్యా, నీ శక్తిని గ్రహించుకున్న వారిగా మమ్మల్ని చెయ్యయ్యా, దేనికి భయపడని వారిగా, దేనికి దిగులు చెందని వారిగా. నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నేను క్షమిస్తాను, ఐ విల్ లెట్ గో. నేను క్షమిస్తాను, నేను విడిచిపెడతాను. నేను పంటికి పండు, కంటికి కన్నాను కానీ నేను ప్రేమను చూపిస్తాను. ఎందుకంటే నేను నా దేవుడు నమ్ముతున్నాను. ఎంత కీడు తలుస్తారో అంత మేలు జరిగించగలిగిన దేవుడు, ఎంత నష్టాన్ని ఉద్దేశిస్తారో అంత ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు, అన్యాయము చేయని దేవుడు అనే విశ్వాసాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను అనుగ్రహించండి అయ్యా. వారి జీవితాలను, మా అందరి జీవితాలను నువ్వు ఎరుగునే దేవుడు అయ్యా. మా అందరి ప్రార్థన నువ్వు వింటున్నావయ్యా. ఎవరెవరైతే రోషముతో, తెగింపుతో వారి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు, దేవా ఈ రోజు మొదలుకొని, ఇప్పుడు మొదలుకొని, రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ లార్డ్, లెట్ యువర్ గ్లోరీ బీ సీన్ ఇన్ దర్ లైఫ్ లార్డ్ ఫాదర్. వారి జీవితంలో ఏదైతే చచ్చిన పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే విఫలమైపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే చేతకాని పరిస్థితులు ఉన్నాయో, ఇంకా ఎదగదు, కుదరదో, ఇది సాధ్యం కాదనే పరిస్థితులు ఉన్నాయో, దేవా నువ్వు మాట ఇచ్చావు కానీ ఇదిగో అంత పోయిందనే పరిస్థితులు ఉందో, ఇప్పుడే నజరేయుడు యేసు నామములో జీవాత్మ వాటిని లేపమని వేడుకుంటానయ్యా. నూతన కార్యాలు, గొప్ప కార్యాలు, నీ ఉద్దేశం, నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటాము. మేము అడిగి ఊహించి వాటికంటే అధికమైన కార్యాలను మా కొరకు చేసే దేవుడు మేము నమ్ముతున్నామయ్యా. నీ చిత్తమే జరగనేనయ్యా. నీ మాటకి విరోధం ఉండడం వద్దయ్యా, ప్రశ్న ఉండడం వద్దయ్యా. నీవే మా రక్షకుడివి, నీవే మా దేవుడివి, నీవే మా రాజు అని ప్రకటించుండగా మా అందరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడేవని నమ్ముతూ ప్రతి ఒక్కరిని ముద్రించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవే.